ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు యువర్ స్టూడియో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అండ్ మరొక భారీ నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతుందండి. అదే ఏపీ గ్రామ సచివాలయం, ఏపీ గ్రామ వార్డు సచివాలయాల్లో 14,523 ఉద్యోగ ఖాళీలు. వాటిలో విభాగాల వారీగా ఖాళీలు ఇవే. ఏపీ గ్రామ సచివాలయం జాబ్స్ సచివాలయంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని కోరుతూ గ్రామ వార్డు సచివాలయ శాఖ గత తాజాగా పంచాయతీరాజ్ శాఖకు లేఖ కూడా రాసింది. పోస్టుల వారీగా ఖాళీల వివరాలను ఆ లేఖలో పేర్కొంది. ఏపీ సచివాలయం నోటిఫికేషన్ 2023 ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. మొత్తం 20 కేటగిరీలో దాదాపు 14,523 పోస్టులను భర్తీ చేయనుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు ఫిబ్రవరిలో విడుదల చేసి ఏప్రిల్లోపే ఖాళీల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు పూర్తి చేసే యోచనలో అధికారులు ఉన్నారు. ఈసారి కూడా పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోనే భర్తీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఈ మేరకు సచివాలయంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టాలని కోరుతూ గ్రామ వార్డు సచివాలయ శాఖ గత తాజాగా పంచాయతీరాజ్ శాఖకు లేఖ కూడా రాసింది. పోస్టుల వారీగా ఖాళీల వివరాలను ఆ లేఖలో పేర్కొంది. మొత్తం 3 నెలల వ్యవధిలోనే ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలకు మిగిలిన ఉద్యోగాల నోటిఫికేషన్తో సంబంధం లేకుండా విడిగా మరో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రికార్డ్ స్థాయిలో 134,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా కేవలం 4 నెలల్లోనే ప్రభుత్వం ముగించింది. అప్పట్లో మిగిలిన ఖాళీలను 2020 రెండో విడత నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులను భర్తీ చేసింది. ఆ తర్వాత వివిధ కారణాలతో భర్తీ కాకుండా మిగిలిపోయిన పోస్టుల భర్తీకి ఇప్పుడు 3వ విడత నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీలను పరిశీలిస్తే మొత్తం ఖాళీలు 14,523 పోస్టులు. గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శి 182 పోస్టులు. డిజిటల్ అసిస్టెంట్ 736 పోస్టులు. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 578 పోస్టులు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ 467 పోస్టులు. హార్టికల్చర్ అసిస్టెంట్ 1005 పోస్టులు. సెరికల్చర్ అసిస్టెంట్ 23 పోస్టులు. పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ 4,765 పోస్టులు. ఫిషరీస్ అసిస్టెంట్ 60 పోస్టులు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ 982 పోస్టులు. విఆర్ఓ గ్రేడ్ 2 లేదా వార్డ్ రెవెన్యూ సెక్రటరీ 112 పోస్టులు. విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ 990 పోస్టులు. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 170 పోస్టులు. వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 197 పోస్టులు. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ 153 పోస్టులు. వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ 371 పోస్టులు. వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ 436 పోస్టులు. వార్డ్ ఎమిటీస్ సెక్రటరీ 459 పోస్టులు. ఏఎన్ఎం వార్డ్ హెల్త్ సెక్రటరీ 618 పోస్టులు. ఉమెన్ పోలీస్ వార్డ్ ఉమెన్ అండ్ వీకర్ సెక్షన్స్ ప్రొటెక్షన్ సెక్రటరీ 1092 పోస్టులు ఉన్నాయి. ఎనర్జీ అసిస్టెంట్ 1127 పోస్టులు ఉన్నాయి. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.